నేను అంబర్పేట్ మల్లికార్జున నగర్ బాగా కనపడుతుంది. నేను శంకర్ మాట్లాడుతున్నా. మాకు జరిగిన ఈ మన పక్కకొని చెరుతోని గండిగాడి మాకు ఎంత నైట్ డే అన్నది వాటర్లో మేము ఉండివి మేము నడిపిస్తే మా పిల్లలు కానీ ఇళ్ళు కానీ అంతా బౌరాన్ బౌరాన్ చుట్టే ఎవరు వచ్చారు చూశారు పోతున్నారు కానీ ఎవరు పట్టించుకోలేరు. ఆయన వచ్చే ఎమ్మెల్యే వచ్చారు, కౌన్సిలర్ వచ్చినారు, మళ్ళీ ఎంపీ వచ్చారు, అందరు వచ్చారు. కానీ ఏమైంది, వీళ్ళు తింటున్నారా తీస్తున్నారా, మళ్ళీ ఎట్లా నడుస్తుంది, మళ్ళీ వీళ్ళు వాటర్ వచ్చింది ఏం చేద్దాం అని మాటనే లేదు. ఏమంటే వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ మీరు దయచేసి మాకు పట్టించుకోండి సార్. మేము మేము మనుషులమే, మాకు చూడండి మీరు ప్రజలన్నది మీరు చూసలేని మాట కాదు. మాకు చిన్నపిల్లలు పట్టుకొని ఇప్పుడు మా గిన్నెలు సోఫాలు ఫ్రిజ్లు టీవీలు అన్ని ఇట్లా నీళ్ళలో కొట్టుకోవి అన్ని నష్టమైనాయి. కానీ మాకు నష్టాలు అన్నట్టు మాకు దయచేసి చూడండి. మీరు ఇక్కడ సైడ్ నీళ్ళు వస్తున్నాయి, అక్కడ వెనక సైడ్లో పైపులు ఇస్తామన్న మాది అన్నారు. మన ఇక్కడ ఉన్నది అప్పుడు పాములు ఉండి అవి ఉండి అవి అన్ని తీసేసినా మేము మంచిగా ఇస్తున్నాం అది ఇది అన్నారు. పోయిన పోతుంటే అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తలేరు మీరు. వాటర్ చూసి ఇప్పుడు ఎన్నో మంది పర్సన్ అక్కడ పక్క ఒక పిల్లగాడు చచ్చిపోయినాడు కరెంట్ షార్ట్ అయ్యి. ఏంది ఇది మాకు పట్టించుకోవాలి, మీరు అది తీయాలి కదండి. మీరు దయచేసి మీరు చూడండి మాకు. పక్కకి ఇక్కడ జంక్షన్ ఉంది, అక్కడ చూస్తే మొత్తం నీళ్ళు మొత్తం చెరు కాడుకొని మొత్తం గండి పడి వస్తుంది. ఇది ఏంటంటే ప్రాబ్లమ్ ఇక్కడ, ఇది చాలా లాంగ్ అండి. అంటే ఈ గల్లీలు ఏదైతే ఉందో ఇక్కడ కంటిన్యూగా మూడు గల్లీలు ఏవైతే ఉన్నాయో అది పైన హైట్ నుంచి డౌన్ లో ఉన్నాయి. సో ఎప్పుడైతే వాటర్ వస్తాయో అంత కంప్లీట్ వాటర్ డెడ్ అండ్ లేని ఇక్కడికే వస్తుంది వాటర్. సో వాటర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్లే వాటర్ ఎట్లుంటది అంటే కంప్లీట్ ఈ నాలా ఉంటది. ఇక్కడ నుంచి వచ్చే నీళ్లు వెళ్ళడానికి మూసీ నదికి వెళ్ళడానికి ఒక నాలా ఉంది, ఆ నాలా కనెక్ట్ అవ్వాలి. సో ఇది కూడా క్లీనింగ్ మేము ఫ్రీక్వెంట్ గా మేము కంటిన్యూగా వెళ్ళి మేము మున్సిపల్ని కానీ ఏరియాలో ఎవరైనా ఒకరు ఉంటే వాళ్ళని కంటిన్యూగా వెళ్ళి 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 అడిగితే కనుక అప్పుడు కానీ ఎవరైనా రారు. అదొక సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఈ రోడ్లు డ్రైనేజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పాండ్ చేయమని చెప్పేసి అదొకటి అది ఆల్రెడీ అడిగాం. ఇవన్నీ ఒక సైడ్ ఉండడంతో పాటు ఇప్పుడు వర్షం ఏదైతే పడుతుందో ఈ వైసారి పడ్డ వర్షం వల్ల ఇక్కడ పక్కన ఏదైతే కాలువ ఉందో ఈ పక్కన చెరువు ఉందన్నమాట. సో ఆ చెరువు ఇంతకు ముందుకు కొంచెం నార్మల్ ఉండే, ఈ మధ్య ఏం చేసారంటే దాన్ని మేము చేసామని చెప్పి గత 2-3 సంవత్సరాలు అవుతుందండి దాన్ని వర్క్ స్టార్ట్ చేసి. సో 2-3 సంవత్సరాల నుంచి ఒక చిన్న ఒక బేసిక్ థింగ్ ఏ కాంట్రాక్టర్ చేస్తున్నారో ఎవరు చేసినా కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఇంజనీర్ చేశాడో తెలియదు. ఒక బేసిక్ థింగ్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా చేయాల్సిన విషయం ఏంటంటే వాటర్ వచ్చే దగ్గర ఫస్ట్ కనెక్ట్ చేసి పొయ్యే దగ్గర సెకండ్ కనెక్ట్ చేస్తారండి. ఫస్ట్ పొయ్యే దగ్గర కనెక్ట్ చేస్తుంటూ రివర్స్ ఇలా రావాలి. వీళ్ళు రివర్స్ లో వచ్చారు, నీళ్ళు వస్తున్న ప్లేస్ నుంచి పైప్ తీసుకుంటూ వచ్చి మధ్యలో వదిలేస్తే ఎట్లా అవుతుంది అంటే డమ్మి చేసినప్పుడు వాటర్ ప్రెషర్ ఎటు పోవాలో తెలియక పైపులు పగిలిపోయి అందులోంచి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది. అదొకటి ఉంది ప్రాబ్లం. సో ఎలా వీళ్ళు చేయడం మీద కూడా ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఆ పని జరుగుతుంది. ఒక చిన్న పని చేయడానికోసం 8 సంవత్సరాల గురించి ఎందుకు డిలే అవుతుంది అనేది కూడా అడుగు. అది ఓయూ క్యాంపస్ లోపల ఉంది, మళ్ళీ అడుగుతానేమో ఏమంటారు అంటే ఓయూ క్యాంపస్ వాళ్ళతో ఇష్యూ అంటారు. ఎప్పుడైతే ఒక వర్క్ స్టార్ట్ చేసే ముందు గవర్నమెంట్ ఆ క్యాంపస్ లో ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకునే వర్క్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మధ్యలో డిలే ఎందుకు చేస్తారు, ఎందుకు అవుతుంది, ఇది ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే మాకు ఓవరాల్ గా ఈ 2-3 లేన్స్ కి కంప్లీట్ బ్లాంక్ ఉంటుందండి. ఏ ఇన్ఫర్మేషన్స్ రావు, ఏ ఇన్ఫర్మేషన్స్ పాస్ కావు. ఇంకోటి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోరీలలో వాళ్ళ ఇంట్లో వచ్చే డ్రైనేజ్ లైన్స్ కొన్ని అంటే డ్రైనేజ్ అంటే మామూలుగా డ్రైనేజ్ లైన్స్ లో బయట నుంచి వచ్చే కొన్ని ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి గల్లీలో ఏరియాలో ఉన్నాయి. కొన్ని బయట వచ్చి బయట మెయిన్ గా బయటకి వెళ్లాల్సిన చెత్త ఏదైతే ఉందో చెత్త ఏదైతే ఉందో దాన్ని తీసుకుని పెండ అవి కొన్ని ఉన్నాయి. సో ఈ పెండ వాటిని ఏం చేస్తున్నారు అంటే ఈ వర్షం పడ్డప్పుడు పోయే మోరి ఏదైతే ఉందో నాలా అంటారు కదా, ఆ నాలాకి ఉన్న మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ లోకి పెండ అన్ని వచ్చే వరకు ఆ పెండతో మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇది చాలా సార్లు మేము ఇన్ఫార్మ్ చేసాం, ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేశాము, కార్పొరేటర్ కి ఇన్ఫార్మ్ చేశాము. ఇంకా మేము దీని తర్వాత ఏం చేయాలనేది మేము కూర్చొని రోడ్డు మీద కూర్చొని హడతాలు చేస్తేనే మా మాటలు వింటారు అంటే ఇంకా ధర్నా చేస్తే తప్ప వింటారు అని అనే పరిస్థితికి మమ్మల్ని తీసుకురాకుండా గవర్నమెంట్ ఒక ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.